లక్షకి పైగా ఆడియో పాడ్కాస్ట్లు వార్తా యాప్లో విని ఎంజాయ్ చేయండి. తెలుగు లేదా వేరే ఏ లాంగ్వేజ్లో అయినా మీ పాడ్కాస్ట్ని వార్తా యాప్లో పబ్లిష్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి వార్తా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అంటే ఇంతవరకు చిరంజీవి గారు 151 సినిమాల్లో ఆయన అదిరిపైలా చూపించిన మీరు ఫీల్ అయిన సినిమా ఇది ఒక ఆడియన్గా? చాలా ఉన్నాయండి. అంటే అన్నయ్య ఏం చేసినా ఇష్టమే కదా. సో ఆయన కథలు ఎంచుకునే విధానమే ముందు మ్యాక్సిమం ఆడియన్స్ రీచ్ని దృష్టిలో పెట్టుకునే చూస్తారు. నేను ఫస్ట్ డే విజయవాడ బెనిఫిట్ షోడ్తో కలిపి ఫైవ్ షోస్ చూస్తా అన్న, ఇది ఏదైనా చూసేవాడిని. నెక్స్ట్ డే ఫస్ట్ ఒక వన్ వీక్ తర్వాత సినిమా ఎలా ఉందనేది కలెక్షన్ అది అయిపోవాలి. ఇంకా ఆ సినిమా 5 రిలీజులు ఉంటే 5 అంతే. సో అలా వచ్చిన నాకు, బట్ అందరికీ ప్రజాభిప్రాయమే మన అభిప్రాయం అని, ఫ్యాన్స్కి ఏది నచ్చుద్దో పబ్లిక్కి ఏది నచ్చుద్దో నాకు అదే కదా నచ్చుద్ది. నేను ఐఎమ్ వన్ అమాంగ్ దెమ్. రీసెంట్ అండి, ఇంద్ర అవ్వచ్చు, ఠాగూర్ అవ్వచ్చు, ఆయన చేసిన ప్రతి సీన్ ఇంక్లూడింగ్ 5 నంబర్ 50 మన సైరా నరసింహారెడ్డి అన్నీ ఆయన ఏం చేసినా నాకు ఇష్టమే. అంటే డైరెక్టర్గా మీరు చాలా పవర్ఫుల్ క్యారెక్టర్లు ఇష్టపడుతూ వచ్చారు. సో రేపు మీరు ఆయనతో చేసేది కూడా చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ అవుతుంది అంతే. చిరంజీవి గారు సినిమా డైరెక్ట్ చేయటం కంటే డైరెక్టర్ అయిన తర్వాత పెద్ద కళ ఏం లేదండి నాకు. అందుకంటే దాని బియాండ్ దట్ నాకు వేరే డ్రీమ్ ఏం లేదు. ఆ డ్రీము రియలైజ్ అవుతుంది. అంటే చిరంజీవి గారు తనంతటతనే ఆయన మీ పేరు అనౌన్స్ చేశారు, అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అంటే మీరు ఎంతవరకు చేసినవన్నీ చాలా పెద్ద స్టార్స్తో చేశారు. పునీత్ రాజ్కుమార్ గారు, ఎన్టీఆర్ గారు, ప్రభాస్ గారు, వెంకటేష్ గారు, అందరితో పెద్ద హీరోలతోనే చేశారు. బట్ చిరంజీవి గారు చేయడం అనేది ఓ బిగ్గెస్ట్ డ్రీమ్, ఓ బిగ్గెస్ట్ అచీవ్మెంట్. అది ఆయన అనౌన్స్ చేయడం అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? నా కెరీర్ అండి వీరకన్నడి గారి కన్నడ సినిమాతో స్టార్ట్ అయింది. ఆ సినిమా ఆంధ్ర వాళ్ళకి ప్యారలల్గా తీయాల్సి వచ్చింది. అది దాని ముహూర్తం, అది ఓపెనింగ్కి ఎన్టీఆర్ గారు చీఫ్ గెస్ట్. బట్ అది ఓపెన్ అయిన రోజు ఆగస్టు 22, 2003. అంటే మన కెరీర్ ఎక్కడో కన్నడ ఇండస్ట్రీలో స్టార్ట్ అవుతుందా, అది చిరంజీవి గారి బర్త్డే రోజే స్టార్ట్ అయింది. చిరంజీవి గారి బర్త్డే అంటే మాకు పండగ, సెలబ్రేషన్ ఇంట్లో బయట. ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు అంతే, అది ఎప్పుడూ మారల. సో ఆయనతో సినిమా చేయటం అనేది, నేను చేసిన సినిమాలు భారీ అయినా, నేను చాలా రోజులు ఇప్పుడు సినిమా చేయకపోయినా, నేను ఎప్పుడు సినిమా టచ్లోనే ఉన్నాను, స్క్రిప్ట్ల పనిలోనే ఉన్నాను, రకరకాల ప్రయత్నాలు. బట్ అన్నయ్యతో సినిమా చేయాలనే డ్రీమ్కి ఒక 3 ఇయర్స్ నుంచి దాని మీదే కూర్చుని, ఆయన ఎలా ప్రజెంట్ చేస్తే బాగుంటుంది, ఎలాంటి కథ అయితే బాగుంటుంది, ఆ పనిలోనే ఉన్నారు సార్. సో నా ఫస్ట్ క్లాప్ కొట్టింది చిరంజీవి గారి బర్త్డే అయితే. ఆయన నుంచే లిస్ట్లో మనం కూడా ఉన్నాము అనే అనౌన్స్మెంట్ రావటం అంతకంటే ఆనందమే ఉంది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ హ్యాపీనెస్. ప్లాస్మా డొనేషన్ కావచ్చు, ఆయన ఇస్తున్నంత ధైర్యం అందరికీ, మాతో పాటు మొత్తం ప్రజానికి అందరికీ. బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఫస్ట్ ఆయనే, సజ్జనార్ గారు అడగంగానే బ్లడ్ డొనేషన్ గురించి ఒక కాల్ ఇచ్చారు. బ్లడ్ క్యాంప్స్ అన్నీ, బ్లడ్ బ్యాంక్స్ అన్నీ బ్లడ్తో ఫిల్ అయ్యాయి ఆ రోజుకి. అలాగే మొన్న ప్లాస్మా డొనేషన్ది కూడా ఆయన చేసింది, చాలా మంచి ధైర్యం ఇచ్చింది. ఆయన థాట్ ప్రాసెస్ అవ్వచ్చు, ఆయన ఆలోచనలు అవ్వచ్చు, ఇంకా గొప్పగానే అవుతున్నాయి. కానీ ఇంకోళ్ళ నుంచి సలహా తీసుకునేలాగా కాకుండా ఇంకా ఇన్స్పైర్ చేసేలాగే ఆయన పర్సనల్ లైఫ్లో కూడా ఉంటున్నారండి. నేను అన్నయ్య ఇంకొక 25-30 సినిమాలు చేయాలనేది నా కోరిక, చేస్తారు కూడా. హాయ్ గైస్, దిస్ హరిశంకర్. హాయ్, నేను మీ శ్రీ విష్ణు. హాయ్ అండి, ఇది తరుణ్ భాస్కర్. హాయ్, దిస్ ఇస్ విజయ్ ఆంటనీ. హాయ్, దిస్ ప్రశాంత్ వర్మ. హాయ్, దిస్ ఇస్ మేఘాం శ్రీహరి. హాయ్, నేను మీ సందీప్ కిషన్ని. దిస్ ఇస్ అదా శర్మ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిమ్స్ ఐజీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. ఐజీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు.